చక్కెర వ్యాధి ముదిరితే రోగులు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం వాళ్ళు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా చాలా ఇన్ఫెక్షన్ కురి గురి కావాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన యువ పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నిప్రో ప్లస్ పేరుతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. షుగర్ వ్యాధి ముదురుతున్న నేపథ్యంలో తక్కువ ధరకే ఇన్ఫెక్షన్ రాని డయాలసిస్ సెంటర్లు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. మే మొదటి వారంలో ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పుల్లెల గోపీచంద్, ఐఎస్బీ డీన్ అజిత్ రంగనేకర్ పాల్గొన్నారు. Yes, you know, this is very important for us in Hyderabad. Apart from the fact that there is a lot of diabetes prevalent in Hyderabad, as more and more people are coming to Hyderabad, as we are making Hyderabad the education capital, the healthcare capital, having a facility like this is going to be a big plus. So when people come, they have confidence that they'll get the highest quality care. ఇక్కడ మనకి ఏదైతే ఈ లైఫ్ స్టైల్స్ ఉన్నాయో మనకి ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే చాలామంది యంగ్ ఏజ్లో డయాబెటీస్ రావటం, వీళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్స్ కానివ్వండి, కిడ్నీ కాంప్లికేషన్స్ కానీ వచ్చి ఇలా డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఇలాంటి సమయాల్లో ఒక నైబర్హుడ్ సెంటర్ లాగా ఇలాంటి సెంటర్స్ ఎక్కువ ఉండటం వల్ల ఎవరు కన్వీనియన్స్ కోసం కానివ్వండి, లేకపోతే ది కంఫర్ట్ ఇన్ కమింగ్ టు దీస్ ప్లేసెస్, ఇలాంటివి చాలా అవసరం. సో దిస్ ఇస్ సంథింగ్ రియలీ వండర్ఫుల్ అండ్ హోప్ఫుల్లీ మనకి ఇలాంటి ఎక్కువ సెంటర్స్ రాకుండా ఉండటం కూడా మంచిది, ఎందుకంటే అంతమంది రాకూడదని కోరుకుంటాం. అయినప్పటికీ ఎక్కువ మంది వాళ్ళ వాళ్ళ ఏదైతే ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో, లైఫ్ స్టైల్స్ ఉన్నాయో, స్ట్రెస్ఫుల్ జాబ్స్ ఉన్నాయో, ఇవన్నింటినీ కొంచెం మేనేజ్ చేసుకొని వాళ్ళ సిస్టమ్ లైఫ్ని ఒక మంచి విధంగా చూసుకుంటారని అంటే మనకి హెరిడిటరీ అనేది ఒకటి అయినప్పటికీ మనకి చాలా వరకు ఈ జనరేషన్లో స్టార్ట్ అయినవి కూడా చాలా ఉన్నాయి. సో ఒకటి హెరిడిటరీ అయినంత మాత్రాన అది కంట్రోల్ చేయలేని లెవెల్స్లో ఉండదు. సో మనం ఇది సెంటర్ పెట్టే ముందు కొంచెం ఆలోచించాము ఏమేమి ఉండాలా, ఎందుకు మనము నెఫ్రో ప్లస్ స్టార్ట్ చేస్తున్నామని. సో మూడు ఫ్యాక్ట్లు ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా ఎక్కువ ఈ డయాలసిస్లో. ముగ్గురు పేషెంట్స్ ఉంటే ఒకరికి పాజిటివ్ ఎఫ్సీ కానీ ఎఫ్బి ఇన్ఫెక్షన్ కానీ వచ్చేస్తుంది. ఇది ఎందుకు వస్తుందంటే హాస్పిటల్స్లో మంచి కేర్ ఇవ్వట్లేదు. చూసుకుని అందరికీ యూజ్ చేసేదే కామన్ ట్రవల్ యూజ్ చేస్తారు, సేమ్ బీపీ కఫ్ యూజ్ చేస్తారు, సేమ్ సీజర్ ఉంటుంది. ఒక పేషెంట్ది ట్యూబ్ కట్ చేస్తారు, ఇంకో పేషెంట్కి అక్కడ కూడా వెళ్ళి అదే సీజర్తో కట్ చేస్తారు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు జాగ్రత్తగా లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తుంది. సో 37% అనేది చాలా ఎక్కువ. వాళ్ళ ఫస్టే కిడ్నీ డిసీజ్ ఉంది, దాని తర్వాత లివర్ డిసీజ్ కూడా వస్తే ఇంకా వాళ్ళ లైఫ్ స్టైలే మారిపోతుంది. సో అది అవాయిడ్ చేయాలని ఫస్ట్, అందుకే మనం నెఫ్రో ప్లస్లో క్వాలిటీ ఇన్ఫెక్షన్ రేట్ చాలా తక్కువ ఉండాలా అని ఆలోచించి మనం జీరో ఇన్ఫెక్షన్ పాయింట్ కిట్ అనేది స్టార్ట్ చేశాం. ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎంబీఏ గ్రాడ్. సో అక్కడ ఆపరేషన్స్ మేజర్ నాది. సో ఆపరేషన్స్, హాస్పిటల్లో ఆపరేషన్స్ ఎలా ఉండాలా, క్లినికల్ ఆపరేషన్స్ కానీ వేరే ఆపరేషన్స్ కానీ దానికి చాలా యూజ్ వస్తుందండి. అది విక్రమ్ ఈజ్ ఆల్సో యూనో MBA grad, అది గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ షికాగో, అది బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అని, అది వరల్డ్లో నంబర్ వన్ స్కూల్ అన్నమాట. సో అక్కడ ఆంటర్ప్రినర్షిప్ కూడా మేజర్ అయ్యి, సో ఇండియా వచ్చి ఏదైనా స్టార్ట్ చేయాలా అని సో ఫస్ట్ డిస్కస్ చేసాం మనము. హెల్త్ కేర్లో అంటే ఇద్దరికి చాలా ప్యాషనెట్ అన్నమాట. సో వేరే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, అలా కాకుండా సొసైటీకి ఏదైనా యూజ్ అయ్యేటట్టు, బోత్ రిచ్ అండ్ పువర్ ఇద్దరికి యూజ్ అయ్యేటట్టు ఏదైనా పెట్టాలనుకున్నాము. సో అప్పుడు మనం డయాబెటీస్ చైన్ చూసి డయాలసిస్లో అయితే మనం మంచి కేరు వాల్యూ యాడ్ చేయొచ్చు అని డిసైడ్ చేసి నెఫ్రో ప్లస్ పెట్టాం. ఒక్కొక్క సెంటర్కి అరౌండ్ 1 to 1.8 crores వస్తుంది. మనం అరౌండ్ 40 to 50 సెంటర్స్ అనుకుంటున్నాం నెక్స్ట్ 5 సెంటర్స్. సో యూఎస్ నుంచి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఫస్ట్ సెంటర్కి ఇన్వెస్ట్ చేశారు, అలా కాకుండా పెద్ద ఇన్వెస్టర్స్ దీంట్లో కొంచెం ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ 20 to 30 సెంటర్స్కి ఇన్వెస్ట్ చేస్తానని ప్రామిస్ చేశారు. సో వాళ్ళకు కూడా తెలుసు ఇండియాలో డయాలసిస్ సెంటర్సు చాలా కావాలా, ఆ డయాలసిస్ సెంటర్లో క్వాలిటీ హెల్త్ కేర్ ఏముందో అది మంచిగా ఉండాలా. ఊరికే అందరూ చేస్తారు, మనము చేస్తున్నాం 1500 కానీ, అలా కాకుండా పేషెంట్ లైఫ్, వాళ్ళ సోషల్ లైఫ్ ఎలా ఉండాలా అన్నీ ఆలోచించి పెట్టాలా అని మనము ఇలా నెఫ్రో ప్లస్ని డిజైన్ చేశాం.
కాంపిటీషన్ వచ్చేసి స్టాండ్ అలోన్ సెంటర్స్ అనేది ఇండియాలో లేదు. మనదే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. సిటీలో ఫస్ట్ అండ్ ఓన్లీ స్టాండ్ అలోన్ సెంటర్ ఇది. అండ్ ది సెంటర్ ఇస్ ఇది మనం ప్రొఫెషనల్స్ రన్ చేసేది, ఒక టెక్నీషియన్ రన్ చేసేది కాదు. డాక్టర్స్ రన్ చేస్తే ఒక్క క్లినిక్ ఉంటుంది అంతే. వాళ్ళు 50 సెంటర్స్ స్టార్ట్ చేయాలా, మొత్తం ఇండియాలో స్టార్ట్ చేయాలా అని ఆలోచించారు. సో మన కాంపిటీషన్ ప్రస్తుతం హాస్పిటల్స్ నుంచి ఉంటుంది. ఏమంటే ఇప్పుడు డయాలసిస్ పేషెంట్స్కి వాళ్ళు చాలా వర్నలబుల్ ఉంటారు. సో ఇప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది కదా, సో వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు వేరే ఇన్ఫెక్షన్స్కి చాలా ప్రోన్ ఉంటారు. ఇప్పుడు అక్కడ ఏమైనా ఏదైనా ఏదే వైరస్, హాస్పిటల్లో తెలుసు కదా ఎన్విరాన్మెంట్లో చాలా వైరస్ ఉంటాయి, చాలా బ్యాక్టీరియాలు ఉంటాయి, వీళ్ళు చాలా వీక్ ఉంటారు. సో ఆ ఇన్ఫెక్షన్ ఈజీగా వచ్చేస్తుంది వీళ్ళకు. సో అలా హాస్పిటల్కి వెళ్లకుండా స్టాండ్ అలోన్ డయాలసిస్ సెంటర్, ఇలా మన సెంటర్కి వస్తే వాళ్ళు ఆ ఇన్ఫెక్షన్స్ మొత్తం అవాయిడ్ చేసేస్తారు. ఒకటి. సెకండ్ ఏమంటే వస్తారు, కార్ పార్క్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి 10 మీటర్స్ కూడా లేదు. అదే వేరే డయాలసిస్ హాస్పిటల్స్లో అయితే 2 ఫ్లోర్స్ ఎక్కల్లా, 10 మినిట్స్ వాక్ చేయాలా. డయాలసిస్ తర్వాత చాలా డ్రైన్డ్ అవుట్ ఉంటారు వాళ్ళు. నెఫ్రో ప్లస్ అనేది చైన్ ఆఫ్ డయాలసిస్ సెంటర్స్ అండి. ఇప్పుడు ఎవరికైతే ఫస్ట్లీ వీ డోంట్ వాంట్ పీపుల్ టు ఎండ్ అప్ కిడ్నీ ఫెయిల్యూర్ రావద్దని కోరుకుంటున్నాము. మిస్టర్ గోపిచంద్ అన్నట్టు ఎక్సర్సైజ్ అన్నీ చేస్తే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యేది ఛాన్స్ అవకాశం తక్కువ ఉంటుంది. బట్ మనం ఎంత ఎడ్యుకేట్ చేసినా దే విల్ బీ సమ్ పేషెంట్స్ హూ ఎట్ ద జెనెటిక్ రీజన్ వల్ల, వేరే రీజన్స్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఇప్పుడు వేరే టియర్ 1 హాస్పిటల్స్ వెళ్లకుండా ఇక్కడ వస్తే వాళ్ళకి 40-50% కాస్ట్ తక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద నంబర్ 1 థింగ్. సెకండ్ ఏంటంటే వేరే హాస్పిటల్స్ కన్నా ఇక్కడ క్వాలిటీ ఆఫ్ కేర్ చాలా ఎక్కువ ఉంటుంది. మేము మొత్తము బయట విదేశాల్లో ఎలా అవుతుంది, క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తారు, అవన్నీ చూసి ఒక ప్రాసెస్ తయారు చేసి పేషెంట్స్కి వేరే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలా చేయాలి, స్టెరైల్ ఎన్వైరన్మెంట్లో ఎలా ప్రాసెస్ పాటించాలి, అది చేసాం. థర్డ్ థింగ్ ఏంటంటే పేషెంట్స్ డయాలసిస్ అనేది నెలకు ఒక గంట అలాంటిది కాదు, వారానికి 3 సార్లు 4 గంటల చొప్పున రావాలి. అంటే 12 నుంచి 15 గంటలు వాళ్ళ ఫెసిలిటీలో గడుపుతారు. వాళ్ళకు ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కన్వీనియన్స్ ఉండాలి, ఒక టీవీ, ఇండివిజువల్ టీవీ కానివ్వండి, ఒక ఇంటర్నెట్ కానివ్వండి. ఇప్పుడు చాలామంది యంగ్ పేషెంట్స్ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఏమేం సువిధలు ఉండాలి. మా ఈ ఫెసిలిటీలో యునిక్ థింగ్ ఏంటంటే ఒక కోఫౌండింగ్ మెంబరు పేషెంట్ కమల్ షా అనే డయాలసిస్ పేషెంట్, 13 ఇయర్స్ నుంచి డయాలసిస్ మీద ఉన్నాడు. ఆయనకు అన్ని డయాలసిస్ పేషెంట్ పర్స్పెక్టివ్ ఎలా ఉండాలి, ఏమేమి సువిధలు ప్రొవైడ్ చేయాలి, అవన్నీ ఆయన వ్యూతోని ఆయన డిజైన్తోని మొత్తం నేను ఇక్కడ సందీప్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ గ్రాడ్యుయేట్ అందరం కలిసి ఈ సెంటర్ పెట్టామన్నమాట. దిస్ ఇస్ అ కంప్లీట్లీ పేషెంట్ సెంట్రిక్ ఆర్గనైజేషన్. సో ఇది మాది ఫస్ట్ సెంటర్ అండి. మేము నెక్స్ట్ 5 ఇయర్స్లో 40-50 సెంటర్స్ పెట్టబోతున్నాము. అండ్ దిస్ ఈజ్ ఆల్రెడీ ఫండెడ్ బై అస్ అండ్ యుఎస్ బేస్డ్ ఇన్వెస్టర్స్. వాళ్ళు ఇన్వెస్టర్స్ హ్యావ్ ప్రొవైడెడ్ కమిట్మెంట్ ఫర్ ద నెక్స్ట్ 40-50 సెంటర్స్. సో ఇట్స్ మోర్ అబౌట్ లాంచింగ్ దిస్, హైరింగ్ ద రైట్ స్టాఫ్ అండ్ దెన్ మెల్లిమెల్లిగా పెరగడం ఓవర్ ద నెక్స్ట్ 5 ఇయర్స్. ఫ్యూ ఇన్ నంబర్ సో దే ఆర్ రౌండ్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ యూ అండ్ యూ హ్యావ్ ఎ సెట్ ఆఫ్ సెపరేట్ things, materials needed for, equipment needed for each patient, including sheets or the BP apparatus or whatever. It's very personal. So you feel that you're being taken care of very well.